गौरव एमपीपी जेडपीटीसी मुनिसिपल चेयरमैन गौरव सरपंच एमपीटीसी सिंगल विंडो चेयरमैन पालक मंडल ग्राम कमिटी अध्यक्ष विविध हूदा गौरव प्रजा प्रतिनिधि पार्टी नायक तो माटन जी ఎందుకంటే నాకు పార్టీ బి ఫామ్ ఇస్తే గొప్పగా గెలిపించి ఈ హుజరాబాద్ నుంచి ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తం చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఇంత స్థాయి దాకా తెచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా రెండు రకాల ఉన్నాయి కొంతమందేమో కరోనా ఉంది ఇప్పుడు అన్న మనం కరోనాలో జాగృతగా ప్రజలు ఎందుకంటే ఇబ్బంది పడతా ఉన్నారు రాజకీయాల కంటే కూడా కరోనా రాకుండా నివారించడం ఒకటి వచ్చిన వాళ్ళను కాపాడుకునే క్రమం ఒకటి నిన్నదాకా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగృత ఉండాలి సక్రమని చెప్పి చెప్పడం జరిగింది రెండవది 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుబంధాన్ని కావచ్చు ప్రభుత్వ అనుబంధాన్ని కావచ్చు ఏకరు పెట్టడం జరిగింది ఇక్కడ జరిగిన మిలిటెంట్ ఉద్యమాలు మొత్తం ఢిల్లీ సర్కార్ మెడల్ వంచాలని చెప్పి 48 గంటల రైల్ రోకోకు పిలిపిస్తే ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఏ ఎక్స్‌ప్రెస్ కూడా కదలకుండా రైళ్ళల్లో ఉండే ప్రజానికానికి అన్నాన్ని నీళ్ళని అందించి రైల్ రోకో చేసి ఢిల్లీ సర్కార్ కు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పినటువంటి నియోజకవర్గం ఈ హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో ఉన్న ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండు హెలికాప్టర్ల మీద పోలీస్ పారాలు చేసినప్పటికీ కూడా దాని కూడా లెక్క చేయకుండా గొప్పగా ఉద్యమం నడిపినటువంటి నియోజకవర్గం ఇది మళ్ళీ ప్రత్యక్షంగా నేను ఆ రెండు ఉద్యమాలను నేను పాల్గొన్నాను కాబట్టి ఇంత బాధ్యతకరమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత కమిట్మెంట్ తో పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఒక్క మాట మాత్రమే వ్యక్తం చేసిండు మీతో ఉన్నటువంటి అనుబంధం అనేక రకాల ఉద్యమాల అనుబంధం అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం తప్పకుండా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సహించరాంది భరించరాంది మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి మా పాత ఉద్యమకారులు సాచర్లు అనాడు ఎక్కడేం లేకుండే ఆ పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మూడోది తెలంగాణ అనేక జిల్లాల నుంచి కూడా ఖమ్మం జిల్లా కావచ్చు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు నల్లగొండ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు పాత కరీంనగర్ కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలా మంది వందల మంది వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది ఇది అత్యంత దుర్మార్గమైంది నీలాంటోనికే ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితిని అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం కన్నీళ్లు పెట్టుకోవడం ఏడవడం ఇవన్నీ చూస్తా ఉన్నా వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు అనేక మంది మిత్రులు ఉన్నారు రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు పండి ఉన్నారు
ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి లండన్ నుంచి దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఆ ఫోన్ కాన్ఫరెన్స్ నడిపారు. అంటే ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల వేల ఫోన్లు వస్తున్నాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా గిట్లుంటుందా, నిందాధ్వానం ఉంటుందా, నింద దుర్మార్గం ఉంటుందా, మేము ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వాళ్ళ సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను ఎప్పుడన్నా మాట ఇష్యూ వస్తే తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఇతర నాకప్పు వర్ధిలాలి నాకప్పు.